వైసీపీ అమలులోకి కొత్త ఫార్ములా. తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికల కోసం వ్యూహాలు ఎలా ఉన్నా ఇప్పుడు వైసీపీ తరఫున అభ్యర్థుల ప్రకటన అనే అంశం తెలుగుదేశానికి కాస్త రాజకీయంగా స్థిమితం లేకుండా చేస్తోంది. జగన్ వర్గపోరు ఉండకుండా నియోజకవర్గాలలో సెగ్మెంట్ల వారీగా అభ్యర్థులను ప్రకటించాలని భావిస్తున్నారు. గెలుపు గుర్రాలు ఎవరా అనేది ఇప్పటికే నిర్ణయం అధిష్టానం తరఫున తీసుకున్నారని అంటున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ మొదటి విడతగా 50 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించడానికి రెడీ అవుతోంది. ఇటు తెలుగుదేశం పార్టీకి ముందే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. 13 జిల్లాల నుంచి 60 మంది అభ్యర్థుల పేర్లు ఆయన వెల్లడించనున్నారు. ఇక టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చే నాయకులు టికెట్ల కోసం ఆశలు పెట్టుకుంటే అవి అడియాసలు అయ్యే అవకాశం ఉంది. ఇక వర్గపోరు ఉంటే ఎటువంటి పరిస్థితి వస్తుందో తెలిసిందే. గత ఎన్నికల్లో వైసీపీకి ఇలా 15 సీట్లైనా చేజారిపోయాయి. ఇటువంటి విషయాల్లో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని భావిస్తున్నారు జగన్. ముఖ్యంగా పశ్చిమ గోదావరి, ప్రకాశం, కర్నూలు జిల్లాల నుంచి 32 మంది అభ్యర్థులను ముందు ప్రకటించనున్నారు. ఇటు తెలుగుదేశం కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో 8, తూర్పు గోదావరి జిల్లాలో 8 సెగ్మెంట్లలో అభ్యర్థుల ప్రకటనకు రెడీ అవుతోంది. ఇటు వైసీపీ తరఫున గత ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో 0 స్థానాలు సాధించింది. దీంతో ఇప్పుడు తెలుగుదేశం పార్టీపై విజయం కోసం వైసీపీ మరింత దూకుడు నిర్ణయాలు తీసుకునేలా చూస్తోంది. గత ఎన్నికల్లో జరిగిన మిస్టేక్స్ ఇప్పుడు జరగకుండా నిర్ణయాలు తీసుకోవాలని అనుకుంటున్నారు. ఇప్పుడు పార్టీ తరఫున ఉన్న కీలక నేతలు అలాగే పీకే టీం కూడా ఇక్కడ గెలుపు అభ్యర్థులను ఇప్పటికే గుర్తించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రకటనలో 20 మంది ఉండవచ్చునని, మిగిలిన వారిని 2వ విడతలో అభ్యర్థులుగా చెప్పే అవకాశం ఉంది అని అంటున్నారు వైసీపీ నాయకులు.